మీరందరూ బాగున్నారని ఆశిస్తున్నాం. ఈ వారం జరిగే ఎఫ్ఓఎంసీ మీటింగ్లో ఇంట్రెస్ట్ రేట్ పెంచుతారా లేదంటే స్తబ్దు చేస్తారా అనే విషయం ఇంకా ఖరారుగా తెలియలేదు, కాబట్టి దానిపైన స్పెక్యులేషన్ మార్కెట్లు నడవడం చూస్తున్నాం మనం. దీంతోపాటు న్యూయార్క్లో ఒక కొత్త ప్రతిపాదన, ఇది ఈ గ్రీన్ కాయిన్స్ అనే లిస్ట్ని వాళ్ళు రిలీజ్ చేశారు. గ్రీన్ కాయిన్ లిస్ట్ లేని వాళ్ళకి న్యూయార్క్లో ఆ కాయిన్స్ అమ్మడం కొనడంలో కొన్ని ఆటంకాలు ఎదుర్కొనే అవకాశం ఉంది, దాని గురించి మనం చూద్దాం. దాంతోపాటు ఒక బ్లాక్ చైన్ వెంచర్ క్యాపిటల్ ఫండ్ ఏదైతే ఉందో అది $580 మిలియన్ రేజ్ చేసింది, ఏది క్రిప్టో ఫండ్స్ కోసం, దాని గురించి కూడా మనం చూద్దాం. ఇంకా క్రిప్టో అడాప్షన్ జాబితాలో భారతదేశం నంబర్1గా నిలిచింది, అది ఒక వార్త వచ్చింది, దాని గురించి కూడా మనం ఈరోజు చూద్దాం. ఇవన్నిట్లోకి వెళ్లే ముందు గుర్తుపెట్టుకోండి, ఈ వీడియోలో మేము చెప్పేదంతా కూడా మా అభిప్రాయం మాత్రమే, సలహా కాదు. సలహా కావాలంటే మాత్రం నిపుణుల్ని సంప్రదించండి. ఇంకా అందరి దృష్టి ఇప్పుడు ఎఫ్ఓఎంసీ మీటింగ్, ఈ 19 తారీఖు మీటింగ్ జరుగుతుంది, 21 తారీఖు మనకి దాని రిజల్ట్స్ వస్తాయన్నమాట. అంటే వాళ్ళు చెప్తారు రేట్ పెంచుతున్నామా లేదా అనే విషయాన్ని 20వ తారీఖు చెప్తారు. ఆ విషయం పైన మార్కెట్లో చాలా స్పెక్యులేషన్ నడుస్తుందని చెప్పుకోవచ్చు. చాలామంది ఏమంటున్నారు, ఈవెన్ మార్కెట్ కూడా ఏమంటుంది, మార్కెట్ సెంటిమెంట్ ఏమంటుంది అంటే 90% మంది ఈ ఎఫ్ఓఎంసీ మీటింగ్లో ఇంట్రెస్ట్ రేట్ పెంచరు, యథావిధంగా ఉంచుతారని మార్కెట్ బెట్ చేస్తుంది. కానీ ఒకవేళ పావెల్ గారు వచ్చేసి ఆ రేట్ పెంచుతున్నాం, ఎందుకంటే ఈ ద్రవ్యోల్బణం అనేది, ఇన్ఫ్లేషన్ అనేది కంట్రోల్ అవ్వట్లేదు, అదుపు అవ్వట్లేదు, కాబట్టి మేము ఈ రేట్లు పెంచుతామని చెప్పారనుకోండి, మార్కెట్ కొంచెం నెగిటివ్గా రియాక్ట్ అయ్యే అవకాశం ఉంది. కానీ 90% మార్కెట్ సెంటిమెంట్ ఏం చెప్తుంది, ఈ ఎఫ్ఓఎంసీ మీటింగ్లో ధరలు రేట్లు పెంచరు, ఏది ఇంట్రెస్ట్ రేట్స్ పెంచరు అని చెప్తుంది. నవంబర్ డిసెంబర్లో ఇంట్రెస్ట్ రేట్స్ పెంచే అవకాశం ఉందనే అదే సెంటిమెంట్ చెప్తుంది. అయితే వీటన్నిటికీ భిన్నంగా జెరమీ పావెల్ గారు వచ్చేసి ఈ సెప్టెంబర్ మీటింగ్లోనే ఇంట్రెస్ట్ రేట్స్ పెంచారనుకోండి, అప్పుడు మార్కెట్ కొంచెం అవాక్ అయ్యే అవకాశం ఉంది. చూద్దాం ఏం జరుగుతుంది అనేది. మా సొంత అభిప్రాయంలో ఈ మీటింగ్లోనే ఇంట్రెస్ట్ రేట్స్ పెంచాలి, అలా పెంచితే మార్కెట్కి ఇంకో సందేశం కూడా రావచ్చు, ఇది మా అభిప్రాయం. అదేంటి, ఫెడరల్ రిజర్వ్ ఏదైతే ఉందో వాళ్ళు ఈ ఇన్ఫ్లేషన్ని అదుపు చేయడానికి ఎటువంటి చర్యలను తీసుకోవడానికి రెడీ ఉన్నారు అనే ఒక ఆ నమ్మకం అనేది మార్కెట్లో కలిగే అవకాశం ఉంది. అది యాక్చువల్గా పాజిటివ్ అయ్యే అవకాశం కూడా ఉంది, కాబట్టి చూద్దాం ఏం చేస్తారనే విషయం. ముందుగా చెప్పినట్టుగా మ్యాక్సిమం మార్కెట్ మాత్రం బెట్ చేస్తుంది ఏంటి, ఇంట్రెస్ట్ రేట్ పెంచరని, కానీ పెంచుతారని మేము అంటున్నాం. చూద్దాం ఏం జరుగుతుందో. ఇంకా ఆర్థర్ హేస్ గారు, మీకు తెలిసి ఈయన బిట్కాయిన్ గురించి చాలా మంచి మంచి కాలమ్స్ రాస్తుంటారు, ఈయన బిట్కాయిన్లో కూడా ఎప్పటి నుంచో ఇన్వెస్ట్ చేసిన వ్యక్తి. ఈయన ఏం చెప్తున్నారు, ప్రతి ఒక్కరూ ఇంట్రెస్ట్ రేట్ పెంచితే బిట్కాయిన్ ధర అలాగే టెక్ స్టాక్స్ అనేవి పడిపోతాయని ఎప్పుడైతే మనం మార్కెట్లో అజంప్షన్ వచ్చేసిందో, మార్కెట్ ఏం చేస్తుంది, మనం ఏదైతే అనుకుంటుందో దానికి రివర్స్ చేస్తుంది. కాబట్టి ఒకవేళ ఫెడరల్ రేట్ పెంచితే బిట్కాయిన్ ధర కూడా పెరిగే అవకాశం ఉంది అనే ఒక అభిప్రాయాన్ని ఆయన వ్యక్తం చేశారు. ఇది ఫోర్బ్స్లో వచ్చింది, ఇది వార్తల్లో లేదు. కానీ నా అభిప్రాయం ఏంటంటే ఈ ఇంట్రెస్ట్ రేట్ వల్ల లేదంటే ఈ మైనర్లు ఎవరైతే ఉన్నారో, ఈ బిట్కాయిన్ మైనింగ్ చేసే కంపెనీస్ ఏవైతే ఉన్నాయో, వాళ్ళందరూ బిట్కాయిన్ అమ్మడం వల్ల మార్కెట్లో చాలా సెల్ ప్రెషర్ ఉంది, కరెక్టే. కానీ ఇంకొక 6 నెలల్లో ఎప్పుడైతే ఆ బిట్కాయిన్ ఎమిషన్ రేట్ హాఫ్ అయిపోతుందో, అప్పుడు మైనర్స్ అమ్మినా కూడా మార్కెట్లోకి అంత పెద్దగా బిట్కాయిన్ రాకపోవచ్చు, అంటే సప్లై అనేది ఉండదు, కాబట్టి ఆ సెల్ ప్రెషర్ అనేది ఆటోమేటిక్గా సగానికి సగం తగ్గిపోతుందని నా అభిప్రాయం. చూద్దాం ఏం జరుగుతుంది అనేది. ఇవన్నీ ఏదో ఫోమో గురించో లేదంటే ఏదో ఫాల్స్ పాజిటివిటీ గురించో మనం చెప్పట్లేదు, ఇలా జరిగే అవకాశం ఉంది, దాన్ని కూడా పరిగణలోకి తీసుకోవాలనే ఒక దృక్పథాన్ని మాత్రమే పంచుకుంటున్నాం ఇక్కడ. ఇంకా న్యూయార్క్ రెగ్యులేటర్స్ వచ్చేసి ఈ బిట్ లైసెన్స్ అనే ప్రోగ్రామ్ ఉందన్నమాట, ఆ బిట్ లైసెన్స్ ఉంటేనే మీరు న్యూయార్క్లో క్రిప్టో లావాదేవీల్లో పాల్గొనవచ్చు, ఇది ఒక కంపెనీగా. వాళ్ళు ఏం చెప్తున్నారు, ఆ క్రిప్టో లైసెన్స్ పొందిన వాళ్ళు, బిట్ లైసెన్స్ పొందిన వాళ్ళందరూ కూడా న్యూయార్క్ సవరిస్తున్న వాళ్ళ లిస్ట్ ఏదైతే ఉందో, గ్రీన్ లిస్ట్ అంటుంది. గ్రీన్ లిస్ట్ అంటే ఆ లిస్ట్లో ఉన్న టోకెన్స్ని మీరు యథావిధిగా లావాదేవీలో కొనసాగించవచ్చు, ఇది ఎక్స్చేంజెస్లో. కానీ డీ లిస్ట్ చేశారనుకోండి, ఆ గ్రీన్ లిస్ట్లో లేని టోకెన్స్ ఏవైతే ఉన్నాయో వాటికి ఎక్స్ట్రా మెజర్స్ తీసుకోవాల్సి ఉంటుంది, అప్పుడప్పుడు ఆ గ్రీన్ లిస్ట్లో లేని టోకెన్స్ని వాళ్ళు డీ లిస్ట్ కూడా చేయాల్సి ఉంటుంది, కేవలం న్యూయార్క్ సంబంధించినంత వరకు. అలాంటి కొన్ని ఆంక్షల్ని వాళ్ళు తీసుకొస్తున్నారు. వాళ్ళు ఏం చెప్పారు, బిట్కాయిన్, ఇథీరియం, అలాగే పేపాల్ యొక్క స్టేబుల్ కాయిన్ ఏదైతే ఉందో, అలాగే జెమినాయ్ స్టేబుల్ కాయిన్ ఏదైతే ఉందో, అవన్నీ కూడా గ్రీన్ లిస్ట్లోనే ఉన్నాయి. డోజ్ కాయిన్ని, ఎక్స్ఆర్పీని గ్రీన్ లిస్ట్లోంచి తీసేసామని వీళ్ళు ఈ న్యూస్లో చెప్తున్నారు. ఇవన్నీ ఎందుకు ఇంపార్టెంట్ అంటే ఈ ఎక్స్చేంజెస్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా లీగల్ పరిధిలో మాత్రమే, అంటే ఆ చట్ట పరిధిలో మాత్రమే వాళ్ళు టోకెన్స్ లిస్ట్ చేయడం కానీ డీ లిస్ట్ చేయడం కానీ చేయాల్సి వస్తుంది, కాబట్టి ఇది కొంచెం ప్రభావం చూపించే అవకాశం ఉంది. మీకు తెలుసు ఎక్స్ఆర్పీ చాలా వరకు ఎక్స్చేంజెస్లో ఇప్పటికీ రాలేదు, మొన్న కేసు విన్ అయింది అనగానే ప్రతి ఒక్క ఎక్స్చేంజ్ దాన్ని లిస్ట్ చేయడానికి ప్రయత్నించారు. ఇప్పుడు న్యూయార్క్ దాన్ని గ్రీన్ లిస్ట్లోంచి డీ లిస్ట్ చేయడం వల్ల ఏమైనా ప్రభావం పడుతుందా అనేది మనం చూడాలి. ఈరోజు గమ్మత్తైన వార్త ఏంటంటే, ఒక వార్తలో మన మార్కెట్లోంచి అంటే క్రిప్టో మార్కెట్లోంచి 500 మిలియన్ అంటే $500 మిలియన్ మార్కెట్లోంచి వీసీ ఫండ్స్ పుల్ చేసేసాయని ఒక న్యూస్ వస్తే,
అదే లైన్లో బ్లాక్ చైన్ క్యాపిటల్ అనే ఒక సంస్థ $580 మిలియన్ రెండు ఫండ్స్ రూపంలో, ఒకటేమో $380 మిలియన్ ఇంకోటేమో $200 మిలియన్ రెండు ఫండ్స్ని విడుదల చేసినట్టుగా, $580 మిలియన్ వాళ్ళు రేజ్ చేసినట్టుగా ఇంకో వార్త వచ్చింది. అంటే చూడండి, మొత్తం మార్కెట్లో నెగిటివిటీ ఉన్నప్పటికీ కూడా $500 మిలియన్ ఇన్వెస్ట్ చేస్తున్నారు ఈ క్రిప్టో ఫండ్స్లో. అంటే అదొక చిన్న విషయం కాదు. ఈ వార్తలను ఎందుకు తీసుకొస్తున్నాం, ఇవి మన దృక్పథానికి ఒక సమతుల్యమైన సమాచారాన్ని ఇవ్వడానికి అనమాట. అంటే మనం నెగిటివ్గానే ఆలోచించడం లేదంటే మొత్తం పాజిటివ్గానే ఆలోచించకుండా రెండు విధాలుగా ఆలోచించడానికి ఈ వార్తలను తీసుకొస్తున్నాం. ఇంకా చైనాలిసిస్ విడుదల చేసిన గ్లోబల్ క్రిప్టో అడాప్షన్ ఇండెక్స్ ఏదైతే ఉందో అందులో మీకు తెలుసు గత సంవత్సరం వియత్నాం మొదటి ర్యాంక్లో ఉండింది. ఈ సంవత్సరం అందరినీ ఆశ్చర్యపరిచే విధంగా భారతదేశం నంబర్1 పొజిషన్లోకి వచ్చింది. దాని తర్వాత నైజీరియా అలాగే వియత్నాం, అంటే 2-3 స్థానాల్లో నైజీరియా వియత్నాం తీసుకున్నాయి. అంటే మనం వియత్నాన్ని తోసిపు చేసి నంబర్1 స్థానాన్ని ఈసారి మనం పొందామన్నమాట భారతదేశంగా. అయితే ముఖ్యంగా గమనించాల్సిన విషయం ఏంటి ఇక్కడ అంటే, చెనాలిసిస్ రిపోర్ట్లో చాలా వరకు అభివృద్ధి చెందిన దేశాలు ఈ క్రిప్టో అడాప్షన్లో ముందున్నాయి. అలాంటి జాబితాలో నంబర్1గా ఉన్న మన భారతదేశం ఉండడం అనేది కూడా చాలా ఆశ్చర్యకరమైన విషయం అని చెప్పుకోవచ్చని ఇక్కడ చెప్తున్నారు. మీకు తెలిసే ఉంటుంది భారతదేశంలో మిగతా దేశాలతో కంపేర్ చేస్తే యూత్ అనేది చాలా ఎక్కువ ఉంది. ఏది యావరేజ్గా మీడియన్ ఏజ్ ఏదైతుందో అది యూత్ అనేది చాలా ఎక్కువ ఉంది. కాబట్టి మెల్లిగా ఈ క్రిప్టోకి సంబంధించి ఒకరితో ఒకరు నేర్చుకోవడం లేదంటే యూట్యూబ్లో చూడడం, టిక్టాక్లో చూడడం ఇవన్నీ చూసి కూడా యూత్ అనేది క్రిప్టో వైపు, వెబ్3 గేమ్స్ వైపు మొగ్గు చూపిస్తున్నట్టుగా మనకు కనబడుతుంది. ఇది ఒక మంచి వైఖరినే చెప్పుకోవచ్చు, కాబట్టి మేము ముందుకు తీసుకొచ్చాం. ఈ వార్తల లింక్స్ అన్నీ కూడా డిస్క్రిప్షన్లో ఉంటాయి, వెళ్ళి చూడండి. అలాగే ఈ ట్విట్టర్లో ఒకవేళ మీరు ఫాలో అవ్వకపోతే అవ్వండి. మేము ఎప్పుడైతే వీడియోస్ తీసుకురామో, ఏవో చిన్న చిత్తగా న్యూస్ ఉన్నా లేదంటే ఏమైనా ఎయిర్ డ్రాప్స్ సంబంధించి ఇంపార్టెంట్ స్టెప్స్ ఉన్నా, ఏమైనా కొత్త ఎయిర్ డ్రాప్స్ వచ్చినా, ఆ లింక్స్ ఏమైనా అవన్నీ కూడా మేము ట్విట్టర్లో ఎప్పటికప్పుడు పోస్ట్ చేస్తున్నాం. ఒకవేళ మీరు అక్కడ ఫాలో అవ్వకపోతే అవ్వండి, చాలా ఇంపార్టెంట్ న్యూస్ అనేది అక్కడ షేర్ చేస్తాం. అలాగే మన టెలిగ్రామ్లో మీకు ఏమైనా ప్రశ్నలు ఉంటే మన టెలిగ్రామ్లో అడిగి తెలుసుకోండి. అనవసరమైన లింక్స్ మాత్రం పోస్ట్ చేయకండి, మీరు బ్యాన్ అయిపోతారు. ఇంకా మనం వచ్చే వీడియోలో ముఖ్యమైన వార్తలతో కలుసుకుందాం. అంతవరకు వస్తే మీ తెలుగు క్రిప్టో డైలీ.